సార్లు కూడా ఓడించడానికి జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన సైన్యం సిద్ధంగా ఉంది. సిగ్గు శరం లేనటువంటి వెధవ నువ్వు, నీకు నాలెడ్జ్ లేదు, నువ్వు ఒక పెద్ద జోకర్గా అడివి. నిన్ను మంగళగిరిలో చెత్తగా ఓడిస్తే ఒక శాసనసభ్యుడిగా కూడా నిన్ను గెలవనే ఉన్నటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నీ తాత ఎన్టీ రామారావు పనిచేశాడని చెబుతున్నావు, నీ బాబు చంద్రబాబు నాయుడు పనిచేశాడని చెబుతున్నావు. దొడ్డిదారిన 3 మంత్రి పదవుల్ని ఎలగబెట్టినటువంటి సన్నాసివి నువ్వు. నీ తాత ముఖ్యమంత్రి, నీ తండ్రి ముఖ్యమంత్రి, నువ్వు ఒక జాతీయ అధికార ప్రతినిధివి. 3 శాఖలకి 3 సంవత్సరాలు మంత్రికి ఎలగబెట్టినటువంటి సన్నాసివి. నిన్ను శాసనసభ్యుడిగా కూడా గెలవనివ్వకుండా అసెంబ్లీ గేటులు కూడా తాకనివ్వనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం పీగలరు? నిన్ను నీ బాబుని బట్టలు తీసి రోడ్డు మీద నిలబడినా పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మమ్మల్ని ఏం పీకలేదు, రాజశేఖర రెడ్డి గారు ఏం పీకలేదు, నన్ను ఏమీ పీకలేదు, మా నాన్న ఏం పీకలేదు అని చెప్పి సిగ్గు లేకుండా ఇంకా బాబు కొడుకులు ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నారంటే మీకు తలకాయ పనిచేస్తుందో లేదో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులతో, ఆ దేవుడి ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆయన ప్రజల గురించి ఆలోచిస్తాడు. ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నారు కాబట్టి, ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తున్నారు కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో 90% పంచాయతీలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఎంపీడీసీలకి జెడ్పీడీసీ ఎన్నికల్లో నువ్వు నీ బాబు తుప్పునే అడిగాడు, పప్పునే అడిగాడు, ఎన్నికలు వదిలి పారిపోయారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల పట్ల ఉన్నటువంటి విశ్వసనీయత, ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి విశ్వసనీయతతో ఎన్నికలు వదిలేసి పారిపోయేటువంటి పరిస్థితికి వచ్చారంటే అయినా కూడా మీకు సిగ్గు శరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ కూడా చూశారు, తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో ₹1 బిళ్ళ కూడా ఓటర్లకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. నేను ప్రజల కోసం ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేరుస్తున్నా కాబట్టి ప్రజలు నాతో ఉంటారన్నటువంటి నమ్మకం నాకుందని చెప్పి ప్రజల మీద ఉన్నటువంటి నమ్మకంతో, ఆయన మీద ఉన్నటువంటి నమ్మకంతో అధికారంలో ఉండి కూడా ₹1 కూడా ఖర్చు పెట్టకుండా 2019లో వచ్చినటువంటి మెజార్టీ కన్నా అధిక మెజార్టీతో, పోలింగ్ పర్సంటేజ్ తక్కువైన, కరోనా ఎఫెక్ట్ వలన పోలింగ్కి ప్రజలు దూరంగా ఉన్నా కూడా పర్సంటేజ్ తగ్గినా కూడా ఎక్కువ మెజార్టీతో గెలిచారంటే ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత, ఆయన పట్ల ప్రజలకు ఉన్నటువంటి నిబద్ధత అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నీకు మళ్ళీ 4 డబ్బా ఛానల్స్ను, 4 పేపర్లను అడ్డం పెట్టుకుని కళ్ళబొల్లి మాటలు చెప్పి నమ్మక ద్రోహం చేసి వంచి వెన్నుపోటు పొడిచి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి కాదు. ప్రజలను నమ్ముకొని ప్రజల మధ్య పార్టీ పెట్టి ప్రజలతో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రజలైతే గెలిపించారో ఆ ప్రజల కోసమే మరి పనిచేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడిని వైస్రాయ్ హోటల్లో క్యాంపు పెట్టి శాసనసభ్యుల్ని కొనుక్కొని యనమదల రామకృష్ణ లాంటి వెధవల్ని పెట్టుకుని స్పీకర్లకు అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి, పేపర్లని టీవీలని మేనేజ్ చేసి వ్యవస్థల్ని మేనేజ్ చేసి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు కూడా ఈ డబ్బా ఛానల్ యాజమాన్యం కోసం, ఈ బోకు పేపర్ల టీవీల యాజమాన్యం కోసం, వాళ్ళ దయా దాక్షిణ్యాల కోసం వాళ్ళకు ఊడిగం చేస్తా, బ్రోకర్ పనులు చేస్తా, ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఒక బ్రోకర్గా వాళ్ళ యొక్క సంఘ నాయకునటువంటి వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు. మరి అటువంటి వ్యక్తికి ఈరోజు ప్రజానాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరి విమర్శించేటువంటి హక్కు కానీ స్థాయి కానీ లేదని చెప్పి తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు చరిత్ర ముగిసినటువంటి అధ్యాయం. ఈ రాష్ట్రంలో కరోనా ఉండి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే ప్రభుత్వాలు గాని అధికారంలో ఉన్నటువంటి పార్టీ గాని ప్రజల యొక్క కష్ట సుఖాలనే పంచుకుంటూ వాళ్ళకి ఏ మాత్రం సేవ చేయడంలో అలక్ష్యాన్ని చూపించకుండా మేమందరం కూడా పని చేస్తా అంటే చంద్రబాబు నాయుడు ఈ రోజు రాజకీయాలే లబ్ధిగా రాజకీయాల కోసమే జూమ్ యాప్ ఒకటి సృష్టించి దాని ద్వారా ప్రభుత్వం మీద పక్క రాష్ట్రంలో నుండి విమర్శలు చేయడానికి తప్పించి ఇక్కడ ప్రజల మధ్యకు వచ్చి ఏ రకమైనటువంటి కార్యక్రమాన్ని చేయలేనటువంటి ఈ చంద్రబాబు నాయుడిని ప్రజలు గుర్తించాలని చెప్పి ఇతన్ని ఎంత అణగతొక్కినా కూడా మరి ఈ రాష్ట్రాన్ని వేధించాలని చెప్పి పీడించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గుడిని ఈ చంద్రబాబు నాయుడు కొడుకైనటువంటి పొప్పు నాయుడు గారిని తుప్పు నాయుడు గారిని ఇద్దరిని కూడా ఈ రాష్ట్ర ప్రజలు రాజకీయ సమాధి చేయాలని చెప్పి ఈ దొంగ మాటలను పట్టించుకోవద్దని చెప్పి ఈ రాష్ట్ర ప్రజల్ని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates.